హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? ఈరోజు మన రెసిపీ వచ్చి సింపుల్గా క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాణలో పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం ఆవాలు వేసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను, కొంచెం మినప్పప్పు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే పచ్చెనపప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి చాలా కారంగా ఉంది, అందుకని ఒకటే వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసాను, కొంచెం పల్లీలు వేసాను ఫ్రెండ్స్. పల్లీలు వేయడం వల్ల కూడా చాలా బాగుంటుందన్నమాట రైసు, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదండి, ఈ విధంగా క్యారెట్ తురుముకొని క్యారెట్ కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవడమేను. చాలా సింపుల్గా అయిపోతుందండి. బాక్స్లోకి తొందరగా పెట్టాలంటే ఇట్లాంటివి చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయిపోయిందండి, ఇంకా రైస్ యాడ్ చేసేసుకోవడమేను. రైస్ చేసుకున్నాను చూడండి, మామూలు రైసేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా తొందరగా అయిపోయింది కదా, చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చాలా బాగుంటుందండి క్యారెట్ రైస్. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. చూడడానికే కాదండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. బాక్స్లో తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.